శంకరం లోక శంకరం హరి ఓ ఆత్మబంధువులారా యాక్టివ్ ప్రేక్షకులందరికీ శ్రీ శోభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు ఆశీసులు ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారాలన్నీ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటిగా తెలుస్తోంది ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అయితే గత సంవత్సరాలలో ఏర్పడినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అనారోగ్య బాధలు కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఏవైనప్పటికి కూడాను ఈ సంవత్సరము కొద్దిగా వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం వీళ్ళకి బాగా ఉన్నది కనుక ఈ మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండినప్పటికి కూడాను గురువు గ్రహ అనుకూలత వల్ల అన్ని విషయాల్లో కూడాను ప్రారంభంలో ఇబ్బంది పడినప్పటికి కూడాను చివరికి వీళ్ళు విజయాన్ని సాధిస్తారు అన్నట్లుగా ఈ గ్రహ సంచారం మనకు తెలుస్తోంది ముఖ్యంగా వీళ్ళు జూన్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై తేదీ వరకు ఈ నాలుగు మాసాలు వీరికి గడ్డుకాలంగా తెలుస్తోంది తెలుస్తుంది కనుక చాలా జాగ్రత్తగా వీరు ఉండాలి ఉద్యోగులకి ఈ మేషరాశి వారికి పై అధికారుల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది దూర ప్రయాణాలు బదిలీలు అవుతాయి కనుక జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన అట్లాగే రాజకీయ నాయకులకి ఈ మేషరాశి వారికి బాగుంటుంది అధిష్టానం దగ్గర నుంచి మంచి వార్తలు వింటారు వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా చక్కగా పండుతాయి విద్యార్థులకి గురుబలం బాగుంది కనుక అన్నింటా విజయం సాధిస్తారు వీళ్ళు పోతే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపారులకి మిశ్రమైనటువంటి ఆదాయాలు అంటే అట్ట ఉన్నతమైనటువంటి పరిస్థితి కాకుండా అలాగని దిగజారిన పరిస్థితులు కాకుండా మాధ్యమంగా వీళ్ళకి లాభాలు చేకూరుతున్నట్లుగా ఈ గ్రహ సంచారాలన్నీ కూడా మనకు ఉన్నాయి కనుక ఏ ఏ గ్రహాలు బాగుండినా బాగలేకపోయినా గురుగ్రహ అనుకూలత వల్ల వీళ్ళు గత సంవత్సరంలో పడినటువంటి ఇబ్బందుల కంటే కూడాను ఈ సంవత్సరం జీవితాన్ని సంతోషదాయకంగా ఆనందదాయకంగా వీళ్ళు కొనసాగిస్తారన్నట్లుగా మనకు ఈ గ్రహస్థితి తెలుస్తోంది అయితే ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను జయ జయ శ్రీ నృసింహ జయ జయ శ్రీ నృసింహ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపించినట్లు కనుకైతే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలన్నీ కూడా వీళ్ళు పొంది సుఖంగా ఉంటారు అట్లాగే కోర్టు వ్యవహారాలు వీళ్ళకి అనుకూలిస్తాయి అట్లాగే కుటుంబ సౌఖ్యం లభిస్తుంది సంతానం ద్వారా శుభవార్తలు వీళ్ళు వింటారు ఇది మేషరాశి యొక్క విషయాలు వృషభ రాశి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ రాశి వారికి అన్ని విధాల చాలా యోగ్య కాలంగా చెప్పుకోవచ్చును పన్నెండు ఇంట గురువు ప్రతికూలంగా ఉండినప్పటికి కూడాను మిగతా అన్ని గ్రహాలు కూడాను వీళ్ళకి సానుకూలతగా ఉన్నాయి కనుక వీళ్ళు గతంలో ఏ ఇబ్బందులైతే పడ్డారో అవన్నీ కూడా పూర్తిగా తొలగి చాలా సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవించేదానికి ఈ సంవత్సరం గ్రహ సంచారం అంతా కూడాను సూచిస్తుంది ముఖ్యంగా వైద్యరంగం వాళ్ళు ఈ రాశివారు ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుతారు క్రీడాకారులు కానీ ఉద్యోగులు కానీ వ్యాపారవేత్తలు కానీ సుఖంగా హాయిగా జీవిస్తారు విద్యార్థులు కొద్దిగా కష్టపడితే కానీ వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనపడలేదు ఎందువల్లంటే గురువు గ్రహం ఏదైతే ఉన్నదో అది అంత అనుకూలంగా లేదు కనుక పోతే ఈ రాశి వారి యొక్క రాజకీయ నాయకులకి అక్టోబర్ నుంచి బాగుంటుంది ఈలోగా అంత అనుకూలంగా లేదు కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతూ ఉంటాయి షేర్ మార్కెట్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అట్లాగే కళారంగం వారికి ఈ రాశివారికి అద్భుతమైనటువంటి ఫలితాలు సమాజంలో గౌరవం ఇవన్నీ కూడా వీళ్ళకి లభిస్తాయి అయితే ఈ రాశివారు ఓం లం లంబోదరాయ నమ ఓం లం లంబోదరాయ నమ అనేటటువంటి దివ్య మంత్రాన్ని గనక ప్రతి నిత్యం నూట ఎనిమిది సార్లు జపించినట్లు కనుకైతే ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని ఈ సంవత్సరం అంతా కూడాను వీళ్ళు అనుభవిస్తారు అని ఈ గ్రహ సంచారాలన్నీ కూడా మనకు తెలియచేస్తున్నాయి పోతే మిథున రాశి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ విధంగా వీళ్ళ యొక్క రాజ్యపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలు తెలుస్తున్నాయి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళని అర్ధాష్టమ శని వెంబడిస్తోంది ఈ సంవత్సరం అది పూర్తిగా తొలగి అద్భుతమైన జీవితాన్ని అంతా కూడా గడిపేదానికి ఈ సంవత్సరం వాళ్ళకి గ్రహ సంచారం తెలియజేస్తుంది గతంలో ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఎలాంటి అవమానాలకు గురైనారో ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా వీళ్ళకి మారుతాయి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి గ్రహంలో నూతన కార్యక్రమాలన్నీ కూడాను శుభకార్యాలన్నీ కూడాను వీళ్ళు చేస్తారు వివాహంగా అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం ఖచ్చితంగా వీళ్ళకి వివాహం అవుతుంది అట్లాగే ప్రతి విషయంలో కూడాను వీళ్ళదే పైచేయిగా ఉన్నట్లుగా ఈ సంవత్సరం నుంచి గ్రహ సంచారం అంతా కూడాను అద్భుతంగా ఈ మిథున రాశి వారికి ఉంది పోతే తీర్థయాత్ర వీళ్ళు చేసే అవకాశాలు ఎక్కువగా తెలుస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకి ఉత్కృష్టంగా ఉంది అట్లాగే వ్యాపారులకి బాగుంది ఉద్యోగులు పై అధికారుల యొక్క మన్ననలు వీళ్ళు పొంది వీళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు అట్లాగే వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు వచ్చేదానికి అవకాశం మెండుగా కనపడుతుంది విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించి వాళ్ళు మంచి ఫలితాన్ని పొందేదానికి సూచన ఇక్కడ కనపడుతుంది క్రీడాకారులకి కళారంగం వారికి మంచి గౌరవ ప్రతిష్టలన్నీ కూడా లభిస్తాయి ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఏవైతే ఇబ్బందులు గతంలో పడ్డారో అవన్నీ కూడాను చాలా వరకు సమూలంగా తొలగిపోతూ రోజు రోజుకి ఆనందాన్ని పెంచుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడాను వీళ్ళు గడించేదానికి అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఎప్పుడైతే మనం బాగుంటామో సమాజం మనం చూసి కొంతమంది ఈర్ష్య చెందుతారు కనుక అట్లాంటి ఈర్ష్యా ద్వేషాలను తట్టుకునేటువంటి శక్తి మనకు లేదు కనుక మనము ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని చెప్పించినట్లయితే తద్వారా ఆ నరదృష్టి లేదా ఈర్ష్యా ద్వేషాలు కలిగినటువంటి బుద్ధులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావం మన మీద పడకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు మంత్రం లోకాయ శివాయ హరీం నమ లోకాయ శివాయ హరీం నమ అనే ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు గనక ప్రతినిత్యం జపించినట్లయితే ఇంకా మంచి ఫలితాన్ని పొందడమే కాకుండా సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడాను వాళ్ళు జీవిస్తారు అని గ్రహ సంచారాలు మనకు తెలుపుతూ ఉన్నాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఐదు అవమానం నాలుగు అయితే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గతంలో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అవే ఈ సంవత్సరం కూడా కొనసాగుతూ ప్రతి పనిలో కూడాను ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడాను వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి శత్రులు అధికమవుతారు ధన వ్యయం అధికంగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకి మెడకి మోకాళ్ళకి సంబంధించినటువంటి కీళ్ళు నొప్పులు వచ్చేదానికి అవకాశం తెలుస్తోంది ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు జూన్ పద్నాలుగు నుండి అక్టోబర్ ముప్పై తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వాహన చోదకులు వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన డాక్టర్లు లాయర్లు వీళ్ళందరికీ కూడాను సంఘంలో కొద్దిగా గౌరవ ప్రతిష్టలు తగ్గి అప్రతిష్ట వచ్చే సూచనలు వీళ్ళకి కనపడుతున్నాయి విద్యార్థులకి ఈ సంవత్సరం బాగుంటుంది వ్యాపారులకి ఈ రాశి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు కనపడతాయి వ్యవసాయదారులకి రెండవ పంట బాగుంటుంది అట్లాగే క్రీడాకారులకి అట్లాగే కళారంగం వారికి అంత అనుకూలంగా ఏమీ ఉండదు అట్లాగే ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి బాగుంటుంది పై అధికారుల యొక్క మనల్ని వీళ్ళు పొందుతారు తద్వారా వీళ్ళు సుఖంగా ఉంటారు ముఖ్యంగా ఈ సంవత్సరం స్త్రీలు ఈ కర్కాటక వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన కుటుంబంలో కలహాలు చేయట అవకాశం ఉంది కోపోద్రోకాలు అధికమయ్యేటువంటి ఉన్నాయి కాబట్టి ఈ స్త్రీలు ప్రతి నిత్యం కూడాను దుర్గాదేవి ఆరాధనగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని వీళ్ళు పొందుతారు ముఖ్యంగా మంగళవారం నాడు ఏదైనా సరే అమ్మవారి యొక్క గుళ్ళో రాహుకాల దీపాన్ని గనక వీళ్ళు పెట్టినట్లు గనకైతే మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఓం హ్రీం ధూం దుర్గాయ నమ ఓం హ్రీం ధూం నమః అనేటటువంటి మంత్రాన్ని లేదా ఓం హిరణ్య గర్భాయ అవ్యక్తరూపిణే నమ ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమ అనేటటువంటి మంత్రాన్ని వీళ్ళు ప్రతి నిత్యం జపించినట్లు కలిగైతే ఆ గ్రహ సంచారాన్నంతా కూడాను తట్టుకొని భగవంతుని కృప వీళ్ళ మీదపడి సుఖ సంతోషాలతో వీళ్ళు వర్ధిల్లుతారు సింహరాశి ఈ సింహరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం ఒకటి అవమానం ఏడుగా తెలుస్తోంది వీళ్ళకి ప్రథమార్థంలో చాలా బాగుంటుంది అంటే అక్టోబరు ఇరవై నాలుగో తేదీ వరకు ఈ సింహరాశి వారికి చాలా బాగుంటుంది అక్టోబర్ ఇరవై ఐదో తేదీ నుండి సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఈ సింహరాశి వాళ్ళు ఉండాలి ఎందుకంటే అష్టమరాహ సంచారం జరుగుతోంది వీళ్ళకి చాలా మానసికమైనటువంటి ఆందోళన పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్య భంగం ఏర్పడే సూచనలు కనపడుతున్నాయి కుటుంబంలో కలహాలు వచ్చేటట్టు అవకాశాలు కనపడుతున్నాయి సమాజంలో అపనిందలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడాను ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి వాళ్ళు అడుగులు వేయటం మంచిది ఈ సంవత్సరం ఎప్పటి నుంచి అక్టోబర్ నుంచి అక్టోబర్ వరకు ఇరవై తేదీ వరకు వీళ్ళకి గ్రహ సంచారం అంతా బాగుంటుంది కనుక ఏ పని చేసినా విజయంగా ఉంటుంది ఆ తదుపరి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ సింహరాశి వారు అడుగులు వేయాలి ఆర్థిక సమస్యలు రుణ బాధలు అధికమవుతాయి అట్లాగే ఒత్తులు పెరుగుతాయి సంతానం ద్వారా అశుభవార్తలు వినేదానికి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి దాయాదులతో పోరు ఉండే సూచన కనపడుతుంది క్రీడాకారులకి ఈ సింహరాశి వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే సూచన కనపడుతుంది రాజకీయ నాయకులకి గడ్డు కాలంగా తెలుస్తుంది ఉద్యోగస్తులు పై అధికారుల యొక్క ఒత్తిడి గురై మానసికంగా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఆకస్మిక తనిఖీలు వీళ్ళని ఇబ్బంది పెట్టే సూచనలు ఈ సింహరాశి వారికి కనపడుతున్నాయి వ్యవసాయదారులకి మొదటి పంట బాగుంటుంది రెండవ పంట అంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనపడటం లేదు అట్లాగే వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకి గురుబలం బాగుంది కనుక వాళ్ళు మంచి ఫలితాన్ని సాధించేస్తారు కనుక ఈ సింహరాశి వారు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ నుండి సంవత్సరాంతం వరకు అంటే ద్వితీయార్థంలో చాలా జాగ్రత్తగా వీళ్ళు కాలాన్ని గడపవలసినటువంటి సమయం ఆసన్నమైంది అయితే ఈ సింహరాశి వారు ప్రతిరోజు ఓం శక్తిధరాయ నమ ఓం శక్తిధరాయ నమ అనే మంత్రాన్ని జపించినట్లు గనకైతే నూట ఎనిమిది సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వీళ్ళు కనుక జీపించినట్లయితే మంచి ఫలితాన్ని వీళ్ళు పొందుతారు కాబట్టి ఈ సింహరాశి వారు ప్రతి అడుగులో కూడాను అడుగులో కూడాను జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన కన్యారాశి రాశి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఏడుగా తెలుస్తోంది ఈ రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా అష్టమంలో సప్తమంలో రాహువు వల్ల లోలోన భయాలు ఏర్పడిపోతాయి వీళ్ళకి చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్ళలేటటువంటి అసమర్థత ఏర్పడే సూచనలు వీళ్ళకి కనపడుతున్నాయి కన్యారాశి వారికి మనసు ఎప్పుడు అదొక రకమైనటువంటి పరధ్యానంలో వీళ్ళకి ఉంటుంది తప్ప అవసరమైనటువంటి కార్యాలలో ఆ మనస్సు నిలకడ చూపించలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా కన్యారాశి వారు ఉండవలసిందిగా సూచన వ్యాపారులకి అంత అనుకూలంగా లేదు విద్యార్థులు చాలా కష్టపడితే కానీ మంచి ఫలితం సాధించేదానికి అవకాశాలు లేవు అట్లాగే క్రీడాకారులకి కళారంగం వారికి ఉన్నతమైన పరిస్థితి వచ్చే పరిస్థితులు ఏమీ లేవు కనుక వారు కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి ఉద్యోగులు చాలా జాగ్రత్తగా అంటే పై అధికారులు ఒత్తుళ్ళే కాకుండా వీళ్ళు తెలియకుండా చేసిన పొరపాట్ల వల్ల ఆ బాధ ఆ ఉద్యోగస్తులు పడవలసి వస్తుంది కనుక ప్రతి విషయంలో కూడా ఆలోచన చేసి ఉద్యోగస్తులు అడుగు వేయవలసింది ఈ కన్యా రాశి వారు అట్లాగే దూర ప్రయాణాలు చాలా వరకు మానుకుంటే మంచిది వాహన చోదకులకి ప్రయా ప్రమాదం ఉంది గనక ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాహన చోదకులు చాలా వరకు అవసరమైతే తప్ప మిగతా విషయాల్లో ఆ వాహనాన్ని మనం ఉపయోగించకుండా ఉంటే మంచిది అన్నట్లుగా తెలుస్తోంది వివాహంగానేటువంటి స్త్రీలకి ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వివాహం అయితే అవుతుంది కాబట్టి సంతానం ద్వారా చెడు వార్తలు వినేటువంటి సూచనలు కనపడుతున్నాయి చెడు కళలు కూడా ఈ కన్యారాసి వారికి ఎక్కువగా ఈ సంవత్సరం వస్తాయి అన్నట్లుగా గ్రహ సంచారం కూడా సూచిస్తుంది కాబట్టి భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వల్ల కుటుంబంలో అశాంతి అలజడి ఇవన్నీ కూడా ఏర్పడుతున్నట్లుగా మనకు తెలుస్తున్నాయి అయితే కోర్టు వ్యవహారాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడాను ప్రతికూలంగా మనకు వస్తాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేక రకాలుగా మనకు పడవలసి వస్తుంది అట్లాగే ఒత్తిళ్లు పెరుగుతాయి సమాజంలో గౌరవ ప్రతిష్టలకి భంగం వాటిల్లుతుంది కాబట్టి ఈ వారు ముఖ్యంగా ప్రతిరోజు రామరక్షా స్తోత్రాన్ని కానీ లేదా రామ్ రామాయణమహ అనేటటువంటి మంత్రాన్ని ఓం రామ్ రామాయణమహ అనేటటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం ఎనిమిది సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేపించడం ఉత్తమోత్తమైన ఫలితాన్ని కనపడుతుంది ముఖ్యంగా ఈ కన్యారాశి వారు ఏదైనా సరే శివాలయంలో రుద్రాభిషేకం చేసినట్లు కలిగితే మంచి శుభ ఫలితాన్ని వీళ్ళు పొందుతారు పోతే తులారాశి ఈ తులారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్య పూజ్యం ఏడు అవమానం ఏడుగా తెలుస్తుంది ఈ తులారాశి వారికి అన్ని రంగాల్లో చాలా మంచి ఫలితాలు ఈ సంవత్సరం చూస్తారు యోగ్యమైనటువంటి కాలంగా ఈ తులారాశి వారికి చెప్పుకోవచ్చును ప్రారంభంలో రాహు యొక్క కేతు యొక్క ప్రభావం వల్ల కొన్ని ఆటంకాలు కలిగినప్పటికి కూడాను ఆ తర్వాత వీళ్ళు మంచి ఫలితాలు చూడటం జరుగుతుంది ఉద్యోగ చేసేవారు పై అధికారుల యొక్క మనలు పొందుతారు వ్యాపారవేత్తలు అధిక లాభాలు గడిస్తారు అట్లాగే విద్యార్థులు మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అట్లాగే వ్యవసాయదారులు రెండు పంటలు అద్భుతంగా వీళ్ళకి పండుతాయి అన్ని రంగాల వారికి క్రీడారంగం వారికి అట్లాగే కళారంగం వారికి మంచి ఫలితాలు వీళ్ళకి సూచిస్తూ ఉన్నాయి గృహ అంతా కూడాను తద్వారా వీళ్ళు ఈ సంవత్సరం యోగ్యమైనటువంటి కాలంగా మనము చెప్పుకోవచ్చును ఆనందదాయకమైన జీవితాన్ని ఈ సంవత్సరం నుంచే ముఖ్యంగా వీళ్ళు తులారాశివారు ప్రారంభం చేస్తారు అనేదానికి ఈ సంవత్సరమే తొలిమెట్టుగా మనకు తెలుస్తోంది కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారో అది ఒరవలేనటువంటి వాళ్ళు అసూయలు మన మీద పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయి కనుక నరదృష్టి మన మీద ఎక్కువగా పడేదానికి అవకాశం ఉంది కనుక ఈ వారి మీద ఓం లం లంబోదరాయ స్వాహ ఓం లం లంబోదరాయ స్వాహ లేదా ఓం తత్వనిరంజనాయ తారక రామాయ నమ ఓం తత్వనిరంజనాయ తారక రామాయ నమ అనేటటువంటి ఈ మంత్రాన్ని జపించిన దానివల్ల ఈ వారు ఇంకా మంచి ఫలితాలు పొంది ఆనందమైన మయమైనటువంటి జీవితాన్ని వీళ్ళు గడుపుతారు పోతే వృత్తికి రాశివారు ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం మూడుగా తెలుస్తోంది మిగతా గ్రహాలు అన్నీ కొంచెం ఇబ్బందికరంగా సూచిస్తూ ఉండినప్పటికి కూడాను గురుగ్రహం అనుకూలం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు కనపడతాయి ఈ వృత్తి రాశి వారికి అన్ని కార్యాలలో జయం లభిస్తుంది అనారోగ్య బాధలు పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో కొద్దిగా ఆరోగ్యం వీళ్ళకి సహకరిస్తుంది దూర ప్రాంతాల యొక్క ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అనుకూలిస్తాయి సంతానం వారి ద్వారా మంచి శుభవార్తలు వీళ్ళు వింటారు విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు మంచి ఫలితాలతో వీళ్ళు ఉత్తీర్ణత సాధిస్తారు అయితే ఉద్యోగులు మాత్రం ఈ వృత్తికి రాసి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి పై అధికారులు ఒత్తిళ్లే కాకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వీళ్ళు పడేటటువంటి సూచన కనపడుతుంది కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు మంచి ఫలితాన్ని సాధిస్తారు వ్యవసాయదారులకి మొదటి పంట కంటే కూడాను రెండవ పంట చక్కగా పండుతుంది వీళ్ళకి అట్లాగే రాజకీయ నాయకులకు బాగుంటుంది ఆ తర్వాత కళారంగం వారికి మంచి ఫలితాలు వీళ్ళకి సూచిస్తున్నాయి అయితే ఈ వృచిక రాశి వారు ఓం హ్రీం భువనేశ్వర్య స్వాహ అనేటువంటి మంత్రాన్ని వీళ్ళు జపించాలి ధనుసు రాశి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఆరు అవమానం మూడు ఈ రాశి వారికి మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చును గత పన్నెండు సంవత్సరాలు ఏ ఏ బాధలైతే వీళ్ళు పడ్డారో ఈ సంవత్సరం సమూలంగా వీన్ని కూడా నశింపబడి ఆనందదాయక జీవితాన్ని అంతా కూడాను అన్ని గ్రహాలు కూడాను వీళ్ళ విషయంలో చాలా ఆనందదాయకంగా బాగున్నాయన్నట్లుగా ఈ సంవత్సరం అంతా తెలుస్తుంది అటు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి విద్యార్థులకి రాజకీయ నాయకులకి ప్రతి రంగం వారికి ఈ ధనసు రాశి వారికి అద్భుతంగా ఉంది అయితే ఇతరుల యొక్క నరదృష్టి మన మీద పడకుండా ఉండేదానికి ఓం హ్రీం శ్రీం గమ్ గణపతయే నమః నమ ఓం హ్రీం శ్రీం గమ్ గణపతయే నమః నమ అనేటటువంటి మంత్రాన్ని వీళ్ళు జపిస్తే ఇంకా మంచి ఫలితాన్ని వీళ్ళు పొందుతారు మకర రాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం ఆరుగా తెలుస్తుంది ఈ రాశి వారికి గురు రాహు కేతువులు బలీయంగా ఉందానివల్ల అన్ని విధాలా బాగుంటుంది అటు రాజకీయ నాయకులకు కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ వ్యాపారస్తులకు కానీ అందరికి కూడా బాగుంటుంది వ్యవసాయదారులకు మాత్రం ద్వితీయ పంట అంటే రెండో పంట ఏదైతే ఉందో ఇది చక్కగా పండుతుంది మొదటి పంట అంత బాగా వచ్చే అవకాశాలు వీళ్ళకి కనపట్టలేదు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు ఆర్థికపరమైన లాభాలు పొందుతారు కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి తెలుస్తున్నాయి వీళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ నమ ఓం నమో భగవతే రుద్రాయ నమ అనేటటువంటి దివ్య మంత్రాన్ని జపిస్తే ఇంకా మంచి ఫలితాన్ని వీళ్ళు పొందుతారు కుంభరాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఆరుగా తెలుస్తుంది వీళ్ళకి ఈ కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అధికంగా ఉండినప్పటికీ కూడాను గ్రహం యొక్క అనుకూలత వల్ల కొన్ని కొద్దిగా వీళ్ళు స్థిమితి పడేదానికి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఉద్యోగస్తులకి అంత అనుకూలంగా ఉండదు విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు అట్లాగే వ్యవసాయదారులకు మొదట పంట బాగుపడుతుంది కోర్టు వ్యవహారాలు ప్రతికూలిస్తాయి అట్లాగే వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపారవేత్తలకి మద్యం ఫలితాలు తెలుస్తూ ఉన్నాయి రెండవది కోర్టు వ్యవహారాలు వ్యతిరేకంగా తెలుస్తున్నప్పటికి కూడాను వ్యవసాయదారులకి మొదటి పంట ఇందాక చెప్పుకున్నట్లుగా అట్లాగే క్రీడా కళారంగం వారికి బాగుంటుంది అయితే ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి ఈ కుంభరాశి వారు ఓం హ్రీం సౌం శరవణ భవ సౌం హ్రీం ఓం ఓం హ్రీం సౌం శరవణ భవ సౌం హ్రీం ఓం అనేటటువంటి మంత్రాన్ని జపించినట్లయితే ఈ పరిస్థితులను ఎదుర్కొని సుఖ సంతోషాలతో వీళ్ళు వర్ధిల్లుతారు మీనరాశి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఒకటి అవమానం రెండుగా తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళకి ఏలనాటి శని ప్రభావం ప్రారంభమవుతోంది అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి రాహుకేతు యొక్క సంచారం కూడా బాగలేదు కనుక అన్ని విషయాల్లో ఆపదలు చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి కనుక ఇటు ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అట్లా వ్యాపారవేత్తలు కానీ వ్యవసాయదారులు కానీ అందరికి కూడాను మానసిక రకమైనటువంటి ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి ప్రతి పనిలో చికాగులు శత్రుజు భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనారోగ్య బాధలు ఉంటాయి కాబట్టి ఈ మీనరాశి వారి చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహ సంచారం అంతా కూడా అంత అనుకూలంగా లేదు కనుక వీళ్ళు ముఖ్యంగా ప్రతి సోమవారం లేదా ప్రతి మాస శివరాత్రి నాడు కనీసం మూడు సార్లు అయినా సరే శివాలయాల్లో రుద్రాభిషేకం చేయటం శనికి తైలాభిషేకం చేయటం ఉత్కృష్టమైన ఫలితాన్ని వీళ్ళు పొందుతారు అంతేకాకుండా ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ అనేటటువంటి ఈ దివ్య మంత్రాన్ని జపించినట్లయితే వీళ్ళు శివ ఫలితాన్ని పొందుతారు ఆత్మబంధులారా గ్రహాలని ఎలా ఉండినా గ్రహాలను నడిపించేటి వాడు భగవంతుడు గనక అట్లాంటి భగవంతుని మనం అందరం కూడా ఆరాధించి ప్రతి రాశి వారు భగవంతుని మీద ఆధారపడి ఏ ఏ మంత్రాలు పెడితే నేను తెలియజేశానో ఆ మంత్రాలు జపిస్తూ మననాంత్రాయత ఇది మంత్ర మననం చేసేవాడిని రక్షించేది మంత్రం కనుక అట్లాంటి మంత్రాన్ని పట్టుకొని ఈ సంవత్సరం అంతా కూడాను ఈ శోభకృత నామ సంవత్సరం అంతా కూడాను మీ మీ కుటుంబాల్లో శోభాభిమానంగా మీరందరూ కూడా ఉండాలని ప్రార్థన చేస్తూ సెలవు